డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకటపద్మ హాస్పిటల్, విజయనగరం. ఈరోజు మే 5 తారీఖుని వరల్డ్ హైజీన్ డే అని జరుపుకుంటారు. అలాగే వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే 15 తారీఖున చేస్తారు. వరల్డ్ హైజీన్ డే ప్రత్యేకంగా హెల్త్ కేర్ వర్కర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఎక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. ఈరోజు వరల్డ్ హైజీన్ డే సందర్భంగా అసలు హైజీన్ గురించి, హ్యాండ్ వాషింగ్ గురించి కొంచెం వివరంగా చెప్దామని ఐడియా తోటి నేను ముందుకు వచ్చాను. ఈ ఎప్పుడైతే మనం వరల్డ్ హైజీన్ డే అండ్ వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే ప్రత్యేకంగా మనం జరుగు జరుపుకుంటున్నామంటే, ప్రపంచం మొత్తం మీద ఎప్పుడైతే మనం హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం మూలంగా 50% డైరల్ డిసీజెస్ అంటే విరోచనాలు, 30% ఏమో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మనకి తగ్గినాయి. ఏ ఒక్క వ్యాక్సిన్ మూలంగా కూడా ఇంత తేడా మనం గమనించలేదు. అందుకనే దీన్ని హ్యాండ్ వాషింగ్ అన్న దాన్ని చివరికి నిపుణులు ఏమన్నారంటే ఇది సెల్ఫ్ వ్యాక్సినేషన్ అని అంటారు. సో దాని యొక్క ప్రాముఖ్యత అంత ఉన్నది. ఎందుకు మరి ప్రపంచ దేశాల్లో ఎస్పెషల్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకసారి స్టడీ చేస్తే కేవలం 30% మంది మాత్రమే, అన్ని సెక్టార్ పీపుల్ కూడా కేవలం 30% మాత్రమే ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటున్నారని నిర్ధారించారు. సంచేతనే ఈ గ్లోబల్గా ఈ హ్యాండ్ వాషింగ్ డే జరుపుకొని ప్రపంచం మొత్తం అంతా కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. ఈ మధ్య భారతదేశంలో కూడా మనం స్వచ్ఛ భారత్, ఒక స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుకేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే మనం ఈ హ్యాండ్ వాషింగ్ గురించి మనం కొంచెం విపులంగా నేర్చుకుందాం. అసలు ఎందుకు హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి, మనం రోజు చేసుకోమా, మీ అందరికీ అనిపించవచ్చు. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు మీరు. ఎందుకోసం అంటే మనందరం కూడా హ్యాండ్ వాషింగ్ అంటే ట్యాప్ కింద వాటర్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం వాటర్ని ఇలా మనం క్లీన్ చేసుకొని మనం వెంటనే ఒక టవల్తో తుడుచుకొని మనం భోజనం చేసేస్తూ ఉంటాము. సో దాని మూలంగా కేవలం ఓన్లీ 5% మాత్రమే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అనే పదం ఎప్పుడైతే వాడామో, ఆ ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ అంటే 6 స్టెప్స్ ఉన్నాయి. ఆ హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం మూలంగా మనకి చాలా వరకు డిసీజెస్ తగ్గుతాయి. మనం మీరు గమనించి ఉండొచ్చు, కంటి కలకలు, అలాగే ట్రకోమా అనే ఒక కంటి వ్యాధి, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఈ మధ్యకాలంలో ఉన్న స్వైన్ ఫ్లూ, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే వాటి యొక్క డిసీజెస్ మనం తగ్గించగలుగుతాం. అంచేతనే మన మామూలుగా మన రొటీన్గా చేసుకున్న హ్యాండ్ వాషింగ్ మూలంగా ఏం జరుగుతుంది అంటే, క్రిములు మనం హ్యాండ్ వాషింగ్ చేసుకున్నాం అనుకుంటాము, కానీ ముఖ్యంగా ఈ ప్రదేశాల్లోని, ఎస్పెషల్లీ ఈ ప్రదేశాల్లోని మనకి 90% ఇన్ఫెక్షన్స్ అంటే క్రిములు అక్కడ ఉండిపోతాయి అన్నమాట. ఎంత ఉండిపోతాయి అంటే 95% వరకు క్రిములు మన రొటీన్గా సింపుల్గా చేసుకున్న హ్యాండ్ వాషింగ్ మూలంగా ఆ 90% క్రిములు మనకు అక్కడ ఉండిపోతాయి, చేతిగా ఉండిపోతాయి. సో ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనకి ఈ ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం మూలంగా క్రిములు, అంటువ్యాధులు మనకు ప్రబలించడానికి అవకాశం ఉంది. అంచేతనే ముఖ్యంగా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ గురించి మీకు ఇది విపులంగా చెప్తున్నాను. రెండోది, ఎప్పుడైతే 6 స్టెప్స్ అని చెప్పామో, అసలు మనం ఏ సబ్బు వాడాలి? అసలు మన ప్రపంచం అందరి దగ్గర ప్రతి ఇంట్లోనే కూడా మనకి గ్యారంటీగా 2 రకాల సబ్బులు ఉంటాయి. ఒకటి మనం ఒంటికి వాడే సబ్బు, రెండోది బట్టలకు వాడే సబ్బు. ఈ మధ్యకాలంలో మీరు టీవీలో యాడ్స్లో చూస్తే లిక్విడ్ సోప్ వాడాలని ఒక అడ్వర్టైజ్మెంట్, లైబాయ్ కానీ లేకపోతే డెటాల్ అలాంటి యాంటీసెప్టిక్ సోప్స్ వాడితేనే కానీ క్రిములు తగ్గుతాయి అనేది ఇది కేవలం ఏ సైన్స్లోనూ కూడా ప్రూవ్ అవ్వలేదు. అంచేతన మన ఇంట్లో దొరికిన సాధారణమైన సబ్బు కూడా దాంట్లో ఉన్న డిటర్జెంట్ ఎఫెక్ట్ మూలం మాత్రమే ఈ క్రిములు, మన శరీరంలో చేరిన క్రిములన్నీ కూడా మనకి చనిపోతాయి అన్నమాట. అందుచేత మనం 2 కార్యక్రమాలు చేసేటప్పుడు మనం హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. ఒకటి మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత, రెండోది మనమేమో భోజనం చేసే ముందు. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ లైఫ్లో జరిగే రోజు జరిగే ఈవెంట్స్లో మనకి ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మనం చాలా మరణాలను మనం తగ్గించగలుగుతున్నాం. మీరు గమనిస్తే 5 సంవత్సరాల లోపు ఉన్న చిల్డ్రన్లో 90% మరణాలు, అంటే ఆల్మోస్ట్ 330 మిలియన్లు ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారంటే కేవలం 2 డిసీజ్ మూలంగానే. ఒకటి విరోచనాల మూలంగా, రెండోదేమో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరి సంబంధించి ఇన్ఫెక్షన్స్ మూలంగా, అంటే న్యూమోనియాస్ మూలంగా చనిపోతున్న వాళ్ళ శాతం తగ్గుతుంది. సో మనం సింపుల్ ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే ఇది ఎంతో మనకి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఆలోచించామనుకోండి, ఈ విరోచనాల కేసుతో జాయిన్ అయ్యే వాళ్ళ శాతం ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ జాయిన్ అవడం మూలంగా వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది,
రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మూలంగా దాని బోల్ ఎకానమీ దెబ్బతింటుంది. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ని డైరల్ డిసీజెస్ మళ్ళీ తగ్గించడానికి మనం మళ్ళీ దానికి వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఆ వ్యాక్సిన్స్ ఖరీదు ఇవన్నీ మనం చూసుకుంటే అందుకనే ప్రపంచం మొత్తం మీద సింపుల్ కేర్ఫుల్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ మూలంగా మనం చాలా వరకు డిసీజెస్ మనం తగ్గించగలమని మనం నిరూపణింది. ఇప్పుడు 6 స్టెప్స్ మీకు చెప్తాను. ఒకటి మనకి ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్, మూడో స్టెప్ ఇక్కడ మనం ఎందుకంటే మనకి ఇది ఈ గోల్డ్ వాటిలోని ఈ ప్రదేశాల్లో క్రిములు ఉంటాయని చెప్పాను కాబట్టి ఇక్కడ మనం చేసుకోవాలి. రెండు పక్కలు చేసుకోవాలి, మీరు గమనించండి, రెండు పక్కల మనం చేసుకోవాలి. అలాగే ఈ ఈ ఏరియాస్లో ఎప్పుడు ఉండిపోతాను కాబట్టి దీంట్లో మనం పూర్తి స్థాయిలో మనం పూర్తిగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నక్కిల్స్ని కూడా మనం రెండు పక్కల మనం చేసుకోవాలి. అలాగే ఈ థంబ్ ఈ ఏరియాలో మనకి క్రిములు ఉండిపోతాయి కాబట్టి ఈ క్రిములు చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిస్ట్, ఇక్కడ కూడా క్రిములు ఉంటాయని చెప్పాను కాబట్టి ఈ రిస్ట్ భాగాన్ని కూడా మనం ప్రాపర్గా మనం చేసుకోవాలి. ఎన్నిసార్లు చేసుకోవాలి? ప్రతిసారి ఒక స్టెప్కి 5 సార్లు చాలు. అంటే స్ట్రోక్ 5 సార్లు. అలాగే ప్రతిదీ కూడా 5 సార్లు మనం చేసుకోగలిగితే మనం ఆటోమేటిక్గా ఈ 6 స్టెప్స్ ఫినిష్ చేస్తాం. ఎంత టైంలో చేసుకోవాలి? అది కూడా మనకి 20 సెకండ్స్ చాలు. మనం చేసుకుంటున్న హ్యాండ్ వాషింగ్ 20 సెకండ్సే చేసుకుంటున్నామని చెప్పడానికి ఆధారం ఏంటి? మన హ్యాపీ బర్త్డే సాంగ్ మనం పాడామనుకోండి పిల్లలు సరదాగాను, అది మనసులో మనం మనయించుకుంటే ఆటోమేటిక్గా హ్యాపీ బర్త్డే సాంగ్ మనం పాడేసరికల్లా అది 20 సెకండ్స్ వస్తుందన్నమాట. ఇదంతా కొంచెం ఒక రకమైన అందరికీ నిరూపించబడడానికి. మరి ఎందుకు ఇంత మంచి విషయాన్ని కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నా అంటే అది హ్యాబిట్ కావాలి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అది మన జీవన విధానంలో అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఆ హ్యాబిట్ అన్నది అలవాటు అవ్వాలంటే మనంతా కూడా కుటుంబంలో కూర్చొని మాట్లాడుకోవాలి, అసలు మనం ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటున్నామా లేదా అని. మరి ఇది కుటుంబంలో అందరూ హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకుంటే అలాగే మొత్తం అలాగే ఈ విధానం అంతటినీ కూడా మనం స్కూల్ లెవెల్లో తీసుకెళ్ళవచ్చు. స్కూల్ యాజమాన్యాలు కూడా దీంట్లో గమనించి వాళ్ళు నీళ్ళను పొదుపుగా వాడేటట్టు ఒక పిల్లవాడు ట్యాప్ ఓపెన్ చేసి హ్యాండ్ వాటర్ పెట్టుకున్న తర్వాత సోప్ కాసిన తర్వాత అంతవరకు మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత వాడు ఎప్పుడైతే 20 సెకండ్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ట్యాప్ ఓపెన్ చేస్తే తక్కువ వాటర్ తోటి మనం ఈ హ్యాండ్ వాషింగ్ అన్నది ప్రాపర్గా అయిపోతుంది. సో పిల్లల్లో అందరూ ఎప్పుడైతే పిల్లల్లో ఒక రకమైన మంచి అలవాటు చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి అలవాటు అయితే అది కంటిన్యూస్గా హ్యాబిట్ అయిపోతుంది. అట్లాగనే ఇది ఎక్కువ మంది తీసుకెళ్లాలంటే మరి నీళ్లు కూడా కావాలి కదా. ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో వాటర్ ఎలా సమస్య వస్తుంది? దానికి ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే మనం ఏదైతే పెప్సీ మనం వాటర్ బాటిల్స్ తాగుతూ ఉంటామో, ఎస్పెషల్లీ బిస్లరీ వాటర్ కానీ ఎక్వఫినా కానీ ఏదైతే మనం రోజున డ్రింకింగ్ వాటర్ తాగుతూ ఉంటామో, ఆ డ్రింకింగ్ వాటర్ బ్యారల్స్ని మన లీటర్ బ్యారల్స్ని వాడి ఇంటి దగ్గర నుంచి వాటర్ పట్టుకొని వచ్చి దానికి ట్యాప్కి చిన్న కన్నం పెట్టాలన్నమాట, క్యాప్కి. ఆ క్యాప్ చిన్న కన్నం పెట్టి దాన్ని స్కూల్లో ఇలా అన్ని హ్యాంగ్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని రొటీన్గా ఇలా తిప్పినప్పుడు పిల్లవాడు తిప్పుతాడు, తిప్పేసరికల్లా వాటర్ కారుతూ ఉంటుంది, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎకనామిక్ మోడల్స్. ఈ మధ్యకాలంలో రోటరీ క్లబ్ కూడాను వాష్ అనే ప్రోగ్రాం పెట్టింది, అంటే వాటర్ శానిటేషన్ హైజీన్ WASH. ఈ శానిటేషన్ హైజీన్ వాటర్ ఏదైతే వాష్ అనే ప్రోగ్రాం పెట్టిందో దాని ద్వారా మేము చాలా స్కూల్స్లో కూడాను ఈ ఇండివిజువల్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అవకాశాలు మేమంతా కల్పించాము. కానీ అన్నీ కొంచెం మనీతో కూడుకుంది కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ వాటర్ బాటిల్స్లో వాటర్ పెట్టుకెళ్ళాము, క్యాప్ కన్నం పెట్టి దాన్ని రివర్స్లో పెట్టి వాటర్ని మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ చేయాలి. ఇట్ షుడ్ బికమ్ ఏ హ్యాబిట్. ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సి ఏంటంటే సోప్ ఏ సోప్ అయినా పర్వాలేదు, బాత్ సోప్ అయినా పర్వాలేదు, ఈవెన్ బట్టలు ఉతికిన సోప్ అయినా సరే ఏమి లేకపోతే అది కూడా అందరూ వాడుకోవచ్చు. ఇది ఈ విషయాన్ని మనం 15 అక్టోబర్ ఏదైతే మనం వరల్డ్ హైజీన్ డే వరల్డ్ వాషింగ్ డే అనుకుంటున్నాము, హ్యాండ్ వాషింగ్ డే అనుకుంటున్నాము, అప్పటికి మొత్తం విజయనగరం జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లోని ప్రజలను కూడా సమాయత్తం చేసుకొని 15 అక్టోబర్ అందరికీ కూడా హ్యాండ్ వాషింగ్ అనేది ఒక గుడ్ హ్యాబిట్ అవ్వాలనేది నా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.